ఉంటూ పనిచేసిన వ్యక్తి. ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఏరియా పెరిగినప్పటికీ కేంద్ర మంత్రిగా మ్యాట్రిక్ ఉంటుంది అంటే చాలా. ఇప్పుడు ఇమీడియట్గా నేను అమర్నాథ్ యాత్ర అరేంజ్మెంట్స్ నాకే ఇచ్చాను, నేను అక్కడ వెళ్ళాలి. ఏదో మీకు అందరూ తెలుసు 20లో సెన్సస్ ఉంది, 21లో డిక్లేర్ చేయాలి. చాలా పెద్ద ఛాలెంజ్ మరి మీరు ఉంది. ఇలా కొన్ని ఇష్యూస్ కూడా యాడ్ చేయబోతున్నాం. సర్వే చేసిన ప్రివెన్షన్లో ఉన్న ఫస్ట్ మీటింగ్ అయింది మరి, అందులో ఏమైంది యాడ్ చేయాలో, సర్వే ఏ రకంగా చేయాలో, కొన్ని లక్షలాది మంది ఇన్వాల్వ్ వచ్చారు. అదో పెద్ద ఛాలెంజ్ మాకు. మిగతా ల్యాండ్ అంటే కాకుండా చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సంబంధించిన విషయాలు. కానున్న రోజుల్లో మా డిపార్ట్మెంట్ సంబంధించిన సెన్సెస్ ఏం చేస్తుంది హోమ్ డిపార్ట్మెంట్. కాబట్టి అందులో మీ అందరూ కూడా భాగస్వాములు కావాల్సింది. సార్తో మాట్లాడుతున్నప్పుడు కానీ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కానీ చెప్పాను, లాస్ట్ 5-6 మంత్స్ మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీ ఎన్నికల కారణంగా కొంత అనుకున్నంతగా ముందుకు పోయే విషయం తెలుసు. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఏ పని వచ్చినా మనకే చెప్తారు జేజెన్స్కి మేజర్ అన్ని పనులు, అది ఎగ్జిబి సర్వే కావచ్చు లేకపోతే క్వశ్చన్ వచ్చినా ఏది వచ్చినా మనం వేస్తాం. కాబట్టి కొంత ఆటంకం కలిగింది వాస్తవం. దాన్ని మనం ఇప్పుడు ఇమీడియట్గా మనకి ఎలక్షన్స్ ఏం లేవు కాబట్టి సెన్సస్ వచ్చే లోపల, సెన్సస్ వస్తే మళ్ళీ మినిమం దాని ప్రిపరేషను ట్రైనింగు 1 మంత్ 1.5 మంత్ 2 మంత్స్ పోతుంది. కాబట్టి సెన్సస్ సంబంధించి కూడా ట్రైనింగ్ సాలరీ అయిపోయి పోతుంది, కొంత ఫీల్డ్ ఆఫీసర్స్ రికవర్ అవుతున్నాయి. కాబట్టి మనము శ్రీనివాస కాన్స్టిట్యున్సీలో నేను మన పాదయాత్ర చేసినప్పుడు కూడా చూశాను అనేక రకాల సమస్యలు ఇవి ఉంటాయి. తప్పకుండా నేను మీతో కలిసి పనిచేస్తాం. ఇది మనకు హైదరాబాద్కు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఆ బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాలి. ఈరోజు మనం బెంగళూరు చూస్తున్నాం, బెంగళూరు ఏ రకంగా ఉంది. కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడుకోవాలంటే మిగతా సమస్యలతో పాటు మన పాత్రనే కీలకమైనటువంటి పాత్ర. అది హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కావచ్చు, హైదరాబాదు రోడ్లు కావచ్చు, హైదరాబాద్ గ్రీనరీ కావచ్చు, మన పాత్ర ఎక్కువ ఉంటుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడాలి. అవే వస్తుంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా నేను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక రకాల కార్యక్రమాలు కానీ పథకాలు కానీ నిధులలో ఒక సమన్వయం చేసుకుని